చైనా ఓ పక్కన తవాంగ్ మీద దాడి చేసింది దాడి చేసే ప్రయత్నం చేస్తే అటాక్ చేసి మన సైన్యం తన్ని తరిమి కొట్టారు వాళ్ళలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్క చెప్పదు అది ఎప్పుడు సహజమే అదే సందర్భంలో మనకైతే ఏ ఒక్కళ్ళు మరణించలేదు ఎందుకంటే మనం అట్లా దాచుకోం చైనాకు మళ్ళీ దరిద్రపు అలవాట్లు మనకు లేదు మన సైనికుడు చనిపోతే వీర మరణంగా భావిస్తాం వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తాం కాబట్టి గాలవంలో ఈరోజు చనిపోయినప్పుడు పోరాన్ని చెప్తాం అదే సందర్భంలో వాళ్ళకి నివాళులర్పించింది అవత్తు ఇవాళ ఇక్కడ ఎదుర్కొని వాళ్ళని తరిమి కొట్టాం వాళ్ళ క్రిందటిసారి వాళ్ళ సైనికులు తెచ్చిపోయినా ఓ అనాథ శవాళ్ళగా మూలం తీసుకెళ్ళి సమాధులు చేశారు ఇప్పుడైనా అంతే వాళ్ళ దరిద్రపు జబ్బు అంతే అయితే దాన్ని తప్పించడానికి కొత్త ఎత్తుగడ చైరా చేసుకొస్తుంది ఏంటంటే అసలు విషయం అది కాదు వేరే చోటకి అంటే అసలు తవాంగ్ మీద దాడి చేయడానికి వేరే కారణం అంటూ చేసుకొస్తున్నటువంటి కొత్త ప్రచారాన్ని మన వాళ్ళు తెలుసో తెలియకో ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ అంశం మీదన పత్రికలు కూడా టచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ మంచాల్ శ్రీనివాస్ గారికి సంబంధించిన కథను కూడా చూద్దాం అత్యాధునికమైనటువంటి క్షిపణలు మోహరించి తరచు యుద్ధ విమానాలు తిప్పుతూ ఇప్పుడు రాఫెల్ కూడా వచ్చి చేరినటువంటి సందర్భంలో యుద్ధం ఓ పక్కన అనివార్యం అనివార్యమవుతూ అంటే వాళ్ళు ఏదైనా చేస్తే ఎదుర్కొంటుంటే ఇది రియాలిటీ అయితే సమస్యను పక్కదో పట్టించడానికి అబద్ధాలాటం చేయినా కలబే అది పాశ్చాత్య మీడియాను కూడా మించిపోతుంది తక్కువేమి కాదు అరుణాచల్ ప్రదేశ్లో పలుచోట్ల సరిహద్దులు దాటి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడం మన జవాలు నిలువరించడం ఉద్రిక్తతలు తలెత్తడం ఇవన్నీ జరిగితే వాటికి కారణం ఏం చెప్తుందంటే కార్టిసెప్స్ అనే ఫంగస్ కోసం చైనా దురాక్రమణ చేస్తుంది అని చెప్తూ ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది హిమాలయ పేట మాత్రమే దొరికే పసుపు కొమ్ములు వంటి ఈ మూలిక బంగారం కన్నా ప్రియమైంది దానికోసమే చైనా హద్దులు దాటి ఇండియన్ టెరిటరీలోకి వస్తుందట ఇది వాళ్ళు కొత్తగా సృష్టించిన వార్త సారాంశం ఓ రకంగా అబ్జర్డ్ వయయాగ్రతో సమానంగా చేయని ఆయుర్వేద వైద్యులు తరతరాలుగా నమ్ముతున్న ఈ కార్డిసెప్స్ ధరలు మరీ విపరీతంగా పెరిగాయి అనేది నిజం కానీ అసలు ఏంటి ఇవ హిందీలో కేడాజేడి అంటుంటారు నిజం చెప్పాలంటే ఈ కేడాజేడి మూలిక్ కాదు మొక్క కూడా కాదు దుంప కాదు చెట్టుపై పెరిగే పరాన్నజీవి కూడా కాదు పుట్టగొడుగు వంటి ఒక రకం ఫంగస్ కూడా అసలే కాదు శిలీంధ్రము కాదు అసలు దీన్ని జీవజాలంలోని ఏ కేటగిరీలో చేర్చాలో కూడా తెలియదు ఒక రకం గొడగలు పురుగులు మరణించాక ఒక రకమైన జీవజాలం వాటిపై పెరుగుతుంటుంది అది ఎండిపోయి అలా కనిపిస్తాయి అదే కేడాజేడి అనేటువంటిది చైనా ఆయుర్వేదం శృంగార సామర్థ్యం పెంచే ముందుగా మాత్రమే కాదు షుగర్ క్యాన్సర్ బీపీ కాలనొప్పులు స్పాండిలైటిస్ జీర్ణ వ్యాధులు వాట్నాట్ అద్భుతమైన రోగ శక్తిని పెంచి మనిషి ఆయుష్ని పెంచుతుందని నమ్ముతుంది అయితే వీటి డిమాండ్ పెరిగి పెరిగే కొన్నేళ్ళుగా మొత్తం ఈ జీవజాలం అంతరించిపోతుంది దొరకడం లేదు ఇది కఠిన వాస్తవం దీనిపైన ఆధారపడి నేపాల్ ఉత్తరాఖండ్ ప్రాంతాల కూలీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఇక రియాలిటీ ఏంటంటే నిజంగానే చైనా విపరీతంగా వాడివాడి ఈ జాతి అంతరించిపోతుంది రేట్లు కూడా బంగారం కన్నా ఎక్కువై మన ఆయుర్వేద వైద్యులు కూడా తరచూ నేపాల్ ఉత్తరాఖండ్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు దొరక్క వెళ్లడం లేదు ఆ మధ్య ఎవరో నేను దీన్ని పండించానని క్లెయిమ్ చేసేసరికి ఆ వార్తను జనం విపరీతంగా చదివారు ఈ కార్టిసెప్స్ని పండించడం అనేది అస్సలు కుదరదు ఈ కార్టిసెప్స్ని టిబెట్ నేపాల్లో ఎర్సంగ్ గుంబ అంటారు నిజంగా పండించే ఛాన్స్ ఉంటే కార్పొరేట్ కంపెనీలు ఎప్పటికే కుమ్మేసి అది సహజ సిద్ధంగా కొన్ని నెలల్లో మాత్రమే దొరుకుతుంది కొన్ని జీవజాతులకి కొన్ని నేల నేలల్లోనే సంబంధం ఉంటుంది ఇప్పుడు మనకి లాగా అనమాట ఇది అంతే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో దీని ఉనికి పెద్దగా ఉండదు ఇది దొరికేది ఎక్కువగా నేపాల్ కొండ కొంత కొంతమేరకు ఉత్తరాఖండ్ అసలు అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో పెద్దగా కనిపించని దీనికోసం ఏంటి చైనా దురాక్రమణ దిగుతోందన్నవి ఏంటి దీనికోసమే చైనా జవాన్లు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు అని తేల్చేయడం ఎంత ఫూలిష్నెస్ మరి సదరు సంస్థ ఎందుకు ఈ ప్రచారానికి దిగింది ఏముంది ఇష్యూను పక్కదో పట్టించడం సమస్య తీవ్రం తగ్గించి చూపించడం చైనా కోసమేనా అవును చైనాకి ఈ విద్య కూడా బాగా తెలుసు ఈ సంస్థ గతేడాది ఏర్పాటైంది తప్పుడు సమాచారాన్ని నిరోధించి సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏర్పడినట్టు చెప్పుకుంటూ చైనా చేసే దురాక్రమణని సమర్థించుతూ దాన్ని పబ్లిక్ ఏదో అంటే ప్రపంచానికి తప్పుడు మార్గంలో సమాచారాన్ని దాటవేయించడం కోసం చైనా ఇక్కడ కనుక మన దగ్గర మేధావుల పేర్లతో చేసేటువంటి వ్యవహారం ఎట్లయితే ఉంటుందో అట్లాంటి ఓ మేధావి సంస్థ అన్నమాట ఇది ఇట్లాంటి వాళ్ళని నమ్ముకడం అనేది తప్పు